అయ్యా. ఇదిగోండి. చెప్పాలా? రాని రాని. ఏంట్రా వంకాయలు చేతులు పెడుతున్నావు? ఇంకా బోణీ కాలేదు సార్. బోణీ కాలేదని ఎస్ఐ గారు అడిగితే పుచ్చొంకాయలు చేతులు పెడతారా నువ్వు? నిన్ను ఎగరేసి రివాల్వర్తో షూట్ చేస్తా. ఎందుకు రన్ అవుతున్నావు? నీ తుపాకీ ప్రాక్టీస్ పోయిందని అడిగి తెలియదు కదండి. షట్ అప్. నా వీక్నెస్ బయట పెట్టడం నీకంత అవసరమా? ఆ వేలుకున్న ఉంగరం తీసి చెయ్యి. అమ్మో ఇదే, ఇది మా పెళ్ళప్పుడు మా అమ్మగారు పెట్టింది. ఇది లేకపోతే మా ఆవిడ కూడు కూడా పెట్టదు. ఇప్పుడు ఏదో పెడతానట్టు. కూడు పెట్టకపోతే విడాకులు ఇచ్చేసేయ్. ఆ ఉంగరం తీసి చెయ్యి, లేకపోతే లాటితో డొక్కలు పెడతా డొక్కలు. అయ్య బాబోయ్, ఇదిగోండి ఉంగరం. అమ్మా ఒరిజినల్ లాగా వెళ్తా. ఒరిజినల్ రండి. సార్ సార్ సార్, క్యాష్ క్యాష్. కమ్. ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు? కనపట్టలేదా డిఎస్పి ధర్మరాజుని? ఎస్ సార్. ఏం చేస్తున్నారు ఇక్కడ సార్? ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నాం సార్. ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారా? మనీ కలెక్ట్ చేస్తున్నారా సార్? అవును, కలెక్షన్ కింగ్ ఇంద్రా అంటే సార్. చూడు బ్రదర్. సార్ మనకి పైనుంచి పెద్ద పెద్ద ఆర్డర్స్ వచ్చాయి. కన్నప్పన్ అని వీరప్పన్ బావమరిది ఒకడు ఉన్నాడు, వాడు దొంగతనాలు చేస్తూ సిటీలో తిరుగుతున్నాడు. వాడిని పట్టుకోమని ఇంపార్టెంట్ ఆర్డర్స్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. అంటే వీరప్పన్ అడవిలో కన్నప్పన్ సిటీలో దోచుకుంటారా సార్? వాడిని 1,000 కళ్ళతోటి వెతికి పట్టుకుని మన డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేసి నేను ప్రమోషన్ కొట్టేస్తాను సార్. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. కలెక్షన్ ఇక్కడ ఉంది. అదేంటి సార్ కలెక్షన్? ఇవ్వు కలెక్షన్. ఇవ్వు ఏంటి సార్ తొందరగా? ఇదిగో పొట్టికాండట్రు, ఈ గోళ్ళలో నీ ఏలు వినపడదు కానీ నువ్వు గట్టిగారు, నువ్వు ఎక్కడ తిట్టా అక్కడ ఆపుతాను. ఇదిగో బట్టతల డ్రైవర్, ఈ మందులో కుదరదు కానీ ఎక్కడ బస్ స్టాప్ ఉంటే అక్కడ ఆపేసుకో. కండక్టర్ ఏలేసుకో, బస్ స్టాప్ వస్తుంది. ఎక్కడ బస్ స్టాప్ ఉంది? ఆ దగ్గర ఉంది కదయ్యా, వాడదాం. అంటే యూజ్ ఎంత్రో? కాదు, త్రో ఇన్ యూజ్. ఫ్రెండ్స్, 3 ఫర్లాంగ్ చుట్టూ తిరిగి వెళ్ళాలనుకున్న వాళ్ళు బస్ లో ఉండండి. షార్ట్ కట్ లైక్ చేసే వాళ్ళు నాతో రండి. కమ్ ఆన్. అసలు మీ స్టూడెంట్స్ మంకీసా? మీ సెల్లెలు కూడా ఈ కాలేజీలోనే చదివేది. రైట్ రైట్. మోరల్ సైన్స్ అంటే నీతి శాస్త్రం. ప్రతి విద్యార్థికి ఈ శాస్త్రం ఎంతో అవసరం. అందుకే నేను ప్రిన్సిపల్ అయ్యాక కూడా పని కట్టుకుని వారానికి ఒకసారి ఈ క్లాస్ పెక్కుతుంటానన్నమాట. ఈ రోజు టాపిక్ వ్యక్తిత్వము వికాసము. వ్యక్తిత్వము వికాసము, ఇది మెయిన్ టాపిక్ అనమాట. దీనికి ఒక సబ్ టైటిల్ కూడా ఉంది, అదేంటంటే ధూమపానము దుర్గుణము. ఈ ధూమపానం ఎంత దుర్మార్గమైన దుర్గుణం అంటే దీన్ని నేను ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, నా మీద మీకు చిన్న భక్తి,
కాస్తంత గౌరవం, చెప్తాడు మర్యాదను. అదే నా జేబులో నుంచి ఈ సిగరెట్ పెట్టే, ఈ అడ్డి పెట్టే, ఇక్కడ పెట్టే. ఇప్పుడు చెప్పండి, మీకు నా మీద గౌరవం ఎంత తగ్గిపోయిందో, మర్యాద ఎంత పడిపోయిందో, భక్తి ఎంత బద్దలైందో ముందు ముందు మీకు అన్నమాట. అయినప్పటికీ ఈ సిగరెట్ నేను తీసుకున్నాను. ఇప్పుడు నా మీద మీకు కలిగే అసహ్యాన్ని మీకే దశల వారీగా చేసి చూపిస్తానన్నమాట. కింద పడిపోయిందే, ఏం పర్వాలేదు, ఇంకో సిగరెట్ తీసుకుంటా, లెసన్ మాత్రం కంటిన్యూ చేస్తా. ఇది రెండో సిగరెట్. ఒకప్పుడు నన్ను అందరూ నారదులు అనేవారు. ఎందుకో తెలుసా, నేను వస్తుంటే నాకంటే ముందు పొగ వచ్చేది, అంత చేసిపోకండి అన్నమాట. ఏంటో నాకు అర్థం కాదు, సిగరెట్ పడకపోతే చెవులు మూసుకుంటారండి, ముక్కులు మూసుకోవాలి కానీ అర్థం లేకున్నాను. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను చేయబోయేది నా ప్రయోగంలో క్లైమాక్స్. స్టూడెంట్స్ మస్ట్ బి క్రేజీ. ధూమపానం అన్న పేరు మాత్రమే రాయండి, ఏ పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తే ఆ పార్టీ పేరు గుర్తు తర్వాత రాయొచ్చు. అన్న గోడ మీద రాయనికి పర్మిషన్ కావాలంటే పర్మిషన్ ఏందిరో, పొలిటికల్ వాళ్ళని పోరగాలు ఏం చేస్తారు, గోడల మీద పేర్లు ఏందిరా, గుండెల్లా కునుకు తీస్తా, మన పేరు చెప్తే కాలేజీకి లాంగ్ బెల్ కొట్టాల. నల్ల బాలు, ఈ నల్ల బాలు ఎక్కడుంటే అక్కడ ఉచ్చలే బిడ్డ, అన్నతోటి పోటీ ఎందుకని ఊరుకున్నా. మనం సిగ్నల్ ఇస్తే చంద్రబాబు ఓకే అంటే వైఎస్ఆర్ సిటీఎనికి రెడీ, అంత రేంజ్ ఉంది మన. నువ్వు బచ్చగాని నీకేం తెలియదు, నువ్వు పోయి పని చూసుకోపో. రేయ్ జేబులో చేయి, బటన్ సక్కగా పెట్టు, గల్లా మీద చేయి పెడితే నరుకుతా బిడ్డ. పోపో. రేయ్ ఎవడరా గోడల మీద రాయమంది, నాకొక్కడ చెప్పుడేందిరా, నేనే షురూ చేసిన. చైతి చైతి, నల్ల బాలు నల్ల తాచు కంటే డేంజర్ కొట్టే ముందు ఆలోచించినవా. నువ్వు నల్ల త్రాచువా, కలర్ మ్యాచ్ అయితే అట్లా పెట్టుకున్నా, నువ్వు అవన్నీ పట్టుకోవద్దు, ఫైనల్ గా మనం డిసిషన్ కొద్దాం. చెప్తున్నా చచ్చిపోదా. కాళ్ళు పట్టుకోమంటావా, చేతులు పట్టుకోమంటావా, గడ్డం పట్టుకోమంటావా, నువ్వు డిసైడ్ చేయి. నువ్వు ఏం డిసైడ్ చేస్తాదే, బేరం ఆడితే ఒట్టు, మాట తప్పితే కొట్టు. ఎంకే కాలేజీది, ఇక్కడి గోడే కాదు ప్రతి అడుగు మా ప్రాణం, ఇంకొకటి చెయ్యి పడితే ఇరిగిపోద్ది, మొత్తం కడిగించి చివరి వరకు క్లీన్ చేయి. అంతనే కదా కేలికతం, చూసినా తమ్మి డిస్కషన్ వల్ల మ్యాటర్ ఎంత ఈజీ అయిపోయిందో, ఆ యొక్క భగవంతుడు మనకు నోరిచ్చింది అందుకే తమ్మి, అనవసరంగా చేయి ఖరాబ్ చేసుకున్నావు. మీరు క్లాసుకు పెడతాను, మీరు క్లాసుకు పోండి. అరే అమ్మా తొండింది కదా, తల్లితోండింది కదా, మా బోరల్ని పిలుస్తున్నానా, మీరు క్లాసుకు పెడతాను, మీరు పోండి పోండి మీరు పోండి. అరే రాండి బే, మొత్తం క్లీన్ చేయాలి, అర్థం లేకుండా పోరి. అది ఎన్నింటే పోయి అంత పొడుగు అంతలా ఉన్నాడు, మళ్ళీ చేయబడింది ఏంటి, ఇప్పుడేగా బేరం తగింది. అన్న నా మీద ఉంటున్నా, నువ్వు చేయి వాడద్దే, ఆ భగవంతుడి ఇచ్చిన నోట్తో డీల్ చేసుకుందామన్నా. ఏంట్రా రాయడం మానేసి కడిగేస్తున్నారే, వాళ్ళు ఎంతో మర్యాదగా వద్దన్నారన్నా. వద్దంటానికి ఆళ్ళెవర్రా, ఇది వాళ్ళ బాబుగాడి గోడ కాదు, నీ వెనకాల మేమున్నా. రాసుకో రాసుకోమంటావా అన్న, రాసుకోరా, ఫుల్గా రాయమంటావా అన్న, కుమ్మే అన్నా నీ అసంటోళ్ళ వెనక పోంటుంటే అసలు మనం ఆగవానా అన్న, నువ్వు ఇదే మాట మీద ఉందన్న. అరే మాకి గిరికిరి పెద్ద పెద్ద అక్షరాలు రాయరుబే. అరే ఓ ఏం రా ఉరుకుతూరు, ఆగురి బే, కట్టుకోదలొద్దు ఆగురి బే. అరే పొడుగోడా ఇందాక గిట్లా చూసినావు కదా బే, రా బే రా, పోరాళ్ళు బచ్చేగాలని సెంటిమెంట్ తోటి వదిలిపెట్ట, ఒక్కొక్కటి సగ్గ ముక్కల మేజ్ కొడతా బిడ్డ. ఏమ్రా గురుకాయలు చూస్తున్నావు, గుడ్లల్లో పొడుస్తా కొడుక, మనమంటే దేత్తడి పోచమ్మ గుడి. మీరేమన్నా తీసుమార్కాళ్ళు అబ్బే, నేను దార్కారిని ఒక్కొక్కడి గొంతు పోస్తాబ్బా. నువ్వు కొంచెమేందనా, మా కాలేజ్ గోడల మీద రాసినందుకురా, వాళ్ళు కూడా అందుకే కొట్టరు కదనే, కొట్టడానికి వాళ్ళు ఎవర్రా, అయితే గితే మేం కొట్టాలి కానీ. రేయ్ ఇది ఎంకే కాలేజ్, మా ప్రాణం.
అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ చూస్తావేంటారు, అక్కడ చూడు. అడ్డమైన ఏదో వేషాలు వేస్తే అన్న అక్కడ మాట్లాడుతుంటే మళ్ళీ ఇక్కడ చూస్తావేంటరా, అక్కడ చూడు. నరికేస్తాం గోడలన్నీ కడిగేసి. పిలుస్తున్నారుగా పలకవే. అదా మీరు కొట్టది ఇక్కడ డిసైడ్ అయ్యర్రే, ఇన్స్టాల్మెంట్ ఇచ్చొద్దా డైరెక్ట్ దేతడిచ్చారని దాడా పెడతాను కాలు మాగుతా బొక్కలు చూరా చూరా చేస్తా. గట్లనే అదా చల్ పంజుడు మొత్తం క్లీన్ చేయాలంట మా గడ్డ పోరడు చెప్పిండు వద్దన్నా పర్మిషన్ తీసుకోవాలని. ఇంటనా ఇలా ఇంకోసారి పోరగాలతో పెట్టుకుంటే చెప్పు తీసుకుని కొట్టు. సందేహాస్తురా దేవరా, అది ఏ పార్వతీదేవి మందిరం? ప్రవేశ ద్వారమున ఎవడో పుడతడు కావలి కాయిస్తున్నాడు. మేము లోపలికి ప్రవేశించి మా శాంబరి విద్యా ప్రభావంతో ఆ శాంభవి దీక్షను భగ్నమనరుస్తా. దేవరా ఈ ఒక్క అవకాశం మా కల్పించండి. అవును దేవరా, మేము ప్రయోజకులమైనది నిరూపించుకొని వండి. అదులదే పండు. ఎవరు మేమ అసహాయ ఊరుడం? ఎవరైతేనేమి మా ఆజ్ఞ లేనిదే లోనికి వెళ్ళడానికి వీల్లేదు. వీలడంత లేవు. మమ్మల్ని అడ్డు పెడుతున్నావా? ఈ బుడతడితో మనకేం పని? చెయ్యి మాత. ఏ మహావీరులు ఏమంటారు? పింగళా నువ్వు తెంకినది ఏమిటి? ఉండ్రాళ్ళు. ఉండ్రాళ్ళ చూస్తేనే నోరు కోనేరవుతుంది. ఇది కావాలంటే గుంజీలు తీయాలి. పట్టుకోరా చెవులు. మరి ఉండ్రాళ్ళ రండి. మమ్మల్నే ఆట పట్టిస్తున్నా. ఏవ
దేవుని రాజు అష్ట దిక్పాలకులని గడగడలాడించిన మా శక్తి ముందు వీడక లెక్క. మరొకటి లక్షణంలో వీడి గర్వం అనుకగలట. ఇది తరుణముఖ కాలహరణమైన కార్యము చెడిపోవు. ప్రస్తుతము మాయోపాయముతో పార్వతి దీక్షను భగ్నము చేయమనే చేస్తున్నావు. గోడల మీద కాదు నట్టిట్లో రాస్తా. ఏం పీక్కుంటావు నా బ్రష్ మీద హెయిర్? ఇల్లే ఉంటుంది తెలుసా శశి, శశి కలవి మనం అంటే మస్తు లైకిస్తుంది. పళ్ళు 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 కొనుక్కోదు. ఇంటిచ్చి 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 నాకు పళ్ళు గుర్తురంట. మీరు నల్ల బాలు నల్ల తాచు లెక్క నాకి చంపేస్తా. పళ్ళు గుర్తురాడు, నేను తొడ కొడితే మెరుపులు వస్తాయి. పళ్ళు గుర్తురాడు, అడ్డంగా తల నరికి తల తంతే నీ తమ్ముడు క్యాచ్ చేయాలి. పళ్ళు గుర్తురాడు పళ్ళు. ఏడు గెటప్పి నచ్చలేదు నాకు. అన్నా ఏంది బే బావ ఎవరో నీకు తెలుసు? ఎప్పుడైనా నా గురించి తెలుసుకోవాల్సింది. ఈ నల్ల బావులు ఎవడి గురించి తెలుసుకో? అట్లాగాదే భిక్షు కాదు ఎవరికనా? ఇప్పుడు ఆ బచ్చగాని గురించి ఎందుకురా? నా వెనక పట్టి పాగల గాని లెక్క తిరుగుతుండే. ఆడికి మంటలు ఎట్ల చేయాలో నేను నేర్పించిన. ఇప్పుడు అది చేసుకునే బతున్నా. ఎట్లనా మరి శిష్యుడు ఎదురు కూడా గుర్తుపడతలేవేందే? ఏడాబే ఏడాడు ఏడాడు నీ గురువు అంట నమస్తాబెట్టు. మరి శశికళ అక్క సొంత అక్క అక్క అన్నా లోపల వీని అక్క నువ్వు వాడుకో, వీడితో మేము ఆడుకుంటాం. మా గురువు గారు చూసుకోటండి. ఎంతో గొప్ప చెప్పినా బావా. కాలు పట్టుకొని సచ్చినోడా జిమ్మడా, నీ కాల్ చేత దిగిపోను. నీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోను. నీ పోస్టర్లు తగలడిపోను. నీ బాక్సులు బద్దలైపోను. నా కొడక నిన్ను తొడగొడితే సౌండ్ తెచ్చిపోతావు. నా కొడక రేయ్ ఎప్ప నాకు నన్ను నన్ను నిలబడతారా నువ్వు? నీ ఎప్పుడు బయటికి రారా రేయ్? ఎప్ప నిన్ను రాయ్ రాయ్ ఈ ముంతా నిలబడతారా నువ్వు? నన్ను నన్ను ఎప్ప నిన్ను అసలు రాయేది రాయ్ రాయ్ కింద. అరే అసలు ఏం జరిగిందో ముందే చెప్పు. క్యారెక్టర్ ఏమంటే రాత్రి రమ్మంటున్నారు కథ చెప్తారంట కదా. అంత సాహసం చేసినాడు ఎవడా రాయుడు? రే నా కొడక పగిలిపోతుంది ఈ రోజు బయట రారా. నాకే చెప్తాడు. నాకు చెప్పు నువ్వు ఇలాంటి ఎదవల దగ్గర ఎందుకు వెళ్తావు? వేసలేదని పోయినా నాకెంత కొడుకులు ఇలాంటి వాళ్ళని అయినా రోజు నువ్వు చిరుత ముచ్చట్లాడతావు కదా ఫోన్ లా, మరి నా కోసం రికమెండ్ చేయరాదే. చిరుతోనా? నేను మాట్లాడతలే. నీకు 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 నా మీద డౌటా? చెప్పు చెప్పు నీకు ఏం టైప్ యాక్టింగ్ కావాలి చెప్పు. నవ్వాలా పాడాలా? ఇప్పుడు నవ్వుతాను. మా ఎదారి మైసమ్మో మైసమ్మా మన మైజారం పోదమే మైస్. ఇప్పుడు చూడు ఏడుపు. ఓ కొడకా ఇక్కడ ఆరేస్తున్నావు. ఇప్పుడు చూడు కూడా
వాషింగ్ పౌడర్ నిమ్మా, వాషింగ్ పౌడర్ నిమ్మా. ఎరగదీస్తున్నావే, అప్పుడెప్పుడు సావిత్రి ఇప్పుడు నువ్వు. చిరుత నేను మాట్లాడతాను గానీ నా కోసం ఒక చిన్న వేషం వేయాలి. నువ్వు పడే అక్కర్లేదు కానీ వాళ్లే పడిపోతారు. నువ్వు ఈ వేషం వేస్తే ఇలియానా, శ్రేయ, నయనతార ఇంట్లో కూర్చోవాల్సిందే. నంతే కాదు, పంది కూడా నీకే, ప్రొడ్యూసర్లు అందరూ క్యూ కడతారు. పద ఎరగది. ఏం చేయాలో హలో స్వీటీ, ఎక్కడున్నా విడవు? అదిగో అమ్మాయి. సరే సరే, నువ్వేం ఫిగర్ చేయకు, నేను గాడికి పోయి పొరు సంగతి చూసుకుంటా. మళ్ళీ ఏమైంది? నువ్వు వెళ్ళి చిరు సంగతి చూడు, నేను పోయి పొరు సంగతి చూస్తా. అరే నేను చాలా పెద్ద ప్రాబ్లం లో ఉన్నానే. ఏమ పోరి, ఈ కొడుకుని ఆయన చూసినావా? లేదు లేదు, నేను చూడలేదు. నా బంగారు కొండ, నా వెండి కొండ, నా ఇత్తడి కొండ, నిజంగా నేను చూడలేదు. ఫోన్ చేస్తానే. నువ్వు లేకుండా ఎట్లా బతుకుతాను రా, ఒక్కడ పోయడానికి ఒక్కడే వెళ్ళాడు, అప్పటి నుంచి రాలేదు. అరే ఇది చెప్పడానికి నేను పంపింది? ఏడో నా బిడ్డ, నీకు అమ్మ గుర్తొస్తలేదా? అయ్యో, నేను నేను ఈ ఎదువకి నా చేతులతో పాలు పట్టిన. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావే, కనీసం టీ కూడా ఇప్పించలేదు. కాసి ఏడున్నారా నువ్వు? ఒక ఆడదే ఒక ఆడదని బాధ అర్థం చేసుకుంటుందా? అర్థమవుతుంది, అర్థమవుతుంది. అయితే చెప్పు, నా బంగారు కొండ ఎక్కడ ఉన్నాడు చెప్పు, చెప్పు, చెప్పు. మీరేం కంగారు పడకండి, మీరు ఒక పని చేయండి, ఈ ఫోటో నాకు ఇవ్వండి, నేను కూడా అతను ఎక్కడ ఉన్నాడో వెతుకుతాను. నేను చెప్పినా కదా, ఒక ఆడదని బాధ ఒక ఆడది అర్థం చేసుకుంటుందని. నువ్వు చల్లగా ఉండు, లోకంలో ఉన్న సుఖ సంతోషాలు నీ టీషర్ట్లో వేయ. నీకు మా కాసిగాళ్ళంటే మంచి మొగుడు రావాలి, గంపటి పిల్లల్ని కనాలి. సర్లేండి ఆంటీ, నేను ఏదో ఒకటి చేస్తానుగా. నేను నీ కబురు కోసం 1000 కలతో ఎదురు చూస్తానే, సరేనా? ఓకే. నీ కాసి ఇటు వచ్చే కదా, ఇప్పుడు ఇటు పోతాను. కొడక కాసి, ఎక్కడ ఉన్నావు నా కొడక, నా కొడక. గబగబ హార్ట్ బీట్ 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 దడ దడ లో.